ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వేడుకగా సేనాధిపతి ఉత్సవం. తిరుచి సేవలో కోదండరాముని కమనీయ కటాక్షం. సీతారాములను సేవించి పులకాంకితులైన తిరునగరి భక్తజనం. దేవుని కడపలో దేవదేవుడికి తిరుచి ఉత్సవం. సీతారాముల పుష్పయాగంతో శోభిల్లిన కడప నగరం. వాడపల్లిలో వేడుకగా వెంకన్న బ్రహ్మోత్సవం. కరీంనగర్లో శ్రీ యజ్ఞవరాహస్వామికి మహాభిషేక మహోత్సవం. శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నేటి నుంచి తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు. ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. త్రివేణి సంగమ క్షేత్రంగా విలసిల్లుతున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా పవిత్రోత్సవాలను ఘనంగా జరుపుతారు. దోష పరిహారార్థం 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు మృత్ సంగ్రహణం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం సేనాధిపతి ఉత్సవం జరిగింది. ఆలయం వెనుక భాగాన ఈశాన్య మూలన పుట్టమన్నును సేకరించిన తరువాత అర్చకులు పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం కోదండరాముని తిరుచి సేవ వేడుకగా నిర్వహించడం మానవాయితీ. ఈ నేపథ్యంలో స్వామివారు తిరుచిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప జిల్లాలోని తిరుమల తొలిగడప దేవుని కడపలో దేవదేవుడి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. పునర్వసు పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని చూడచక్కగా అలంకరించి నగరోత్సవం నిర్వహించారు. ఇటు కడపలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీతారాముల పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులను ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు సామూహికంగా రామస్తుతి చేస్తుండగా అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ జానకీరాములను పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో కనువిందుగా సేవించి కర్పూరహారతులు సమర్పించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులు శాంతి హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితులైన శ్రీ వెంకటేశ్వరుడు నెలరాజు చంద్రప్రభ వాహనంపై వెంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. విద్యుద్దీపకాంతులు గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వాడపల్లి వీధుల్లో మనోహరంగా సాగింది. తిరుపతిలోని టీటీడీ ప్రచురణల విభాగంలో శనివారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఏటా దసరా పర్వదినం అనంతరం టీటీడీలోని వివిధ విభాగాలలో ఆయుధ పూజ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ముందుగా శ్రీవారి విగ్రహానికి 10 ముద్రణ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా అమర్చిన పుస్తకాల పిన్నింగ్ యంత్రాన్ని జేఈఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక శాఖలు పనిచేస్తున్నాయి అనేక అవసరాల దృష్ట్యా. దాంట్లో అతి పురాతనమైంది ప్రచురణల విభాగం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఇది మహంతుల కాలంలో ఎస్టాబ్లిష్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1000 పుస్తకాలు ఈ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయ్యి జనబాహుళ్యంలోకి వెళ్ళాయి. ఈనాటికి కూడా ఈ ప్రెస్ దిగ్విజయంగా నడుస్తున్నది. టీటీడీకి సంబంధించినటువంటి అనేక క్యాలెండర్స్ కూడా ఈ ప్రెస్ ద్వారానే కూడా ముద్రితమవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ప్రెస్లో ఈరోజు దసరా సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష కైంకర్యాలను నిర్వహించిన భక్తాగ్రేసరులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. శ్రీవారికి తీర్థ కైంకర్యం నిర్వహించడంతో పాటు శ్రీ వైష్ణవ తత్వాన్ని దేశ దిశలా వ్యాపింపజేసి సనాతన హైందవ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందారు తిరుమల నంబి. ఆ భక్తాగ్రేసరుడు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. నేటికి శ్రీవారు వివిధ ఉత్సవాలలో మాడవీధుల్లో విహరించే సమయంలో తొలిహారతి తిరుమల నంబి సన్నిధి నుంచే ఆయన వంశీయులు స్వామివారికి అందించడం విశేషం. ఇక ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నేటి నుంచి 23వ తేదీ వరకు తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తాగ్రగణ్యుడు తిరుమల నంబి విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం. తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు? శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు? తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు? ఆకాశగంగ ఎలా ఉద్భవించింది? ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. శ్రీవైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీవైష్ణవ తత్వ ప్రచారానికి వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయానా మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గ మధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలం అని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరుల పాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసరుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్ని రమతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికి శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణమాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి.
అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసునికి కైంకర్యం చేసి తరించిన చాలామంది ఆళ్వార్లు ఆచార్యులు అంతా ఉన్నారు. అందులో మొట్టమొదటి ప్రథమ ఆచార్య పురుషు కొండకు వచ్చి దేవునికి ఇక్కడనే ఉండి కైంకర్యం చేయడం ఉద్దేశంతో పట్టుదలతో ఇక్కడ వచ్చి ఉండే మొట్టమొదటి ఆచార్యుడు తిరుమల నంబి, అంటే ఆయన శ్రీశైల పూర్ణులు అనేసి మనకు పేరు. స్వామివారికి తీర్థ కంకిర్యము, వేదపారాయణ కంకిర్యము, పుష్ప కంకిర్యము, అన్ని కంకిర్యములు చేశారు ఆయన. ఎప్పుడు దేవుడికి ఆయన చెప్ప తాతని పిలిచాడో ఆ వంశాన్ని తాతాచార్య వంశాన్ని పేరు వచ్చింది. ఆ ఇప్పటికీ అది ఆయన చేసే కంకిరాలు, ఆకాశ తీర్థ కంకిరాని, మంత్రపుష్ప కంకిరాని, అన్ని కంకిరాలు, వేదపారాయణ కంకిరం, అన్ని ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సంధ్యాహారతి వెలుగుల్లో సుగుణాభిరాముడు శోభాయమానంగా దర్శనమిచ్చాడు. ఆ అద్భుత దృశ్య కావ్యాన్ని మనసారాగాంచి భక్తులు పునీతులయ్యారు. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సీతారాములను సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన సీతారాములను ఊయలలో వేంచేపు చేశారు. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజయ స్వామీజీ కరకమలముల మీదుగా ఆదర్శ దంపతులకు సంధ్యాహారతులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అదే సమయంలో అశేషంగా తరలివచ్చిన భక్తజనులు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి జై శ్రీరామ్ నామస్మరణలతో పరవశించారు. పెరటాసి మాసం చివరి శనివారాన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముల్లోక పాలకుడైన స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు వీక్షించి ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయనగరం జిల్లా కోరుకొండలో కొలువైన శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆభరణాలు, సుగంధ పుష్పాలతో ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన అర్చక స్వాములు వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని మనోహరంగా జరిపారు. భక్తులు ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని గాంచి తరించారు. అలాగే విజయనగరంలో పురాతన దేవాలయంగా పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత వర్ణమయ పుష్పాలు, తులసి మాలలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పరవశులయ్యారు. ఇక విజయనగరం జిల్లా చింతలవలసలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరిమళ భర్త పుష్పాలంకరణలో కాంతులినితూ కటాక్షించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారి సేవలు పులకించారు. కొబ్బరికాయలు సమర్పించి గరుడాళ్వార్ సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం గంభీరం వద్ద కొలువైన శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత సుగంధ పరిమళ పుష్పాలు, ఆభరణాలతో స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. అదేవిధంగా విశాఖ జిల్లా భీమునిపట్నం పావురాల కొండపై స్వయంభూగా నెలవైన శ్రీ నృసింహ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా భాసిల్లుతున్న నృసింహ స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పరవశులయ్యారు. హైదరాబాద్ నామాలగుండలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం జరిగింది. పెరటాసి మాసం చివరి శనివారాన స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని పంచిపెట్టింది. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. గోవింద నామస్మరణతో భాగ్యనగర వాసులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పూలంగి సేవ జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి మల్లెలు, గులాబీలు, కనకాంబరాలు, తులసి దళాలు, బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆలయంలో నెలవైన శ్రీ వినాయక స్వామివారికి, ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం చిన్నబజారు రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఉదయాత్పూర్వమే స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేశారు. తరువాత అష్టోత్తర శతనామాల సహితంగా స్వామివారిని అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ లో కాటన్ మిల్లు ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలను విశేషంగా నిర్వహించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి విశేష పూజలు జరిగాయి. ఉపాలయంగా అలరారుతున్న శ్రీనివాసునికి శనివారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. రామ భక్త హనుమాన్ కు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆశ్వయుజ మాసం శనివారాన రామబంటుని సేవించి భక్తులు పులకాంకితులయ్యారు. వివిధ ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక అర్చనల సమాహారం మీకోసం. కరీంనగర్ లో నిలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పవన సుతుడికి ఉదయాత్పూర్వమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ పుష్ప శోభితంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. శనిదోష పరిహారార్థం తైలాభిషేకాన్ని జరుపుకున్నారు. నల్గొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవాన్ని మనోహరంగా జరిపారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న ఆంజనేయ స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తునీలు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. పరమశివుడికి ఉదయాపూర్వమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో రుద్రయాగాన్ని జరిపారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ సేవలు అశేష భక్తకోటి తరించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఆశ్వయుజ మాసం శుక్రవార శుభవేళ అమ్మవార్లను భక్తులు అభిషేకాది అర్చనలతో సేవించి పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖపట్నం మర్రిపాలెం సమీపంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం భక్తులు కుంకుమార్చనలతో లలితాదేవిని సేవించి తరించారు. కర్నూలులోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయ ప్రాంగణం ముత్తైదువుల కుంకుమార్చనలు, దీపారాధనలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. శుక్రవార శుభవేళ అమ్మవారి ముగ్ధ మనోహరమూర్తిని దర్శించుకున్న మహిళలు సామూహిక లలిత స్తోత్ర పఠనంతో కుంకుమ పూజలు, దీపార్చనలతో అమ్మవారిని సేవించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీశక్తి ఆలయం ఆశ్వయుజ మాస శుక్రవారం సందర్భంగా ఆకుపచ్చని తోరణాలు, నిమ్మకాయల మాలలు భక్తుల కోలాహలంతో శోభిల్లింది. అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తిగా స్వీకరించారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవి అభిషేక సేవ వైభవంగా జరిగింది. చక్కని తల్లికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని స్వయంభూ శ్రీ అమ్మ భవానీదేవి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని వీణాపాణి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం అమ్మవారి మహానీరాజన సమర్పణ దివ్య కాంతులతో శోభిల్లింది. ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో గంగమ్మకు పంచమహాహారతులు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా చల్లని తల్లిని స్వర్ణభరణ శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆపై అష్టోత్తర పూజలతో ఏక, నక్షత్ర, కర్పూర హారతులతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో కొలువైన శ్రీ దారాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అర్చకులు అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిజామాబాద్లోని శ్రీ పెద్దమ్మ తల్లి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమార్చనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య మంగళమూర్తికి మహాభిషేక సేవ, కన్నుల పండుగ జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో స్వామివారిని అభిషేకించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బాలాలయంలో స్వామివారి గరుడ సేవ భక్తిరస భరితంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారిని గరుడ వాహనంపై అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు యాదగిరీశుడి గరుడ వాహన సేవను వీక్షించి పరవశించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం హిందూస్థానీ గాత్ర కచేరీ జరిగింది. ఒడిశాకు చెందిన బింది తారాయ్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నవ్యాంధ్ర నాటకోత్సవాలు నేత్రపరవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం తిరునగరి వాసులను ఆద్యంతం ఆకట్టుకుంది. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో శనివారం దీపావళి స్నేహ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాభవన్ విద్యార్థిని విద్యార్థులతో పాటు తిరుపతిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన 41 స్టాల్స్ ను టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ పరిశీలించి విద్యార్థులను ప్రశంసించారు. గుంటూరులో నిలవైన శ్రీ ఓంకార క్షేత్రంలో వాగ్గేయకార సంగీత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సంగీత కళాకారులు ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 76,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 160 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశ్వర.